ఇవాళ నిన్న కొంతమంది మా యాదవ సోదరులపైన ప్రెస్ మీట్ పెట్టించి రైతుల కుటుంబంపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చాలా బాధేసింది. ఒక కులాల బిడ్డ కనీసం నిర్మల్ ఒక గౌరవంగా ఉండాలి. ఆ కుటుంబాన్ని ఎట్లాగో ఈటల రాజేందర్ గారు ఆరోజు ఆదుకోలే. ఆరోజు ఆ కులంలో ఉన్న మీరంతా నాయకులంతా ఈటల రాజేందర్ గారితో చెంచాలో తిరిగిన మీరందరూ కూడా ఆరు ఎందుకు ప్రవీణ్ కుటుంబానికి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? అరే రైతు ఆరోగ్య శాఖ మంత్రి మొన్నటి వరకు ఈటల రాజేందర్ గారు ఉండే కదా, ప్రవీణ్ కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మీరు ఎందుకు ఆ రోజు ఈటల రాజేందర్ గారిని ఒప్పించలేని చెప్పి ఇవన్నీ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. మీ రాజకీయ స్వలాభం కోసం ఈటల రాజేందర్ గారికి భజన చేయొచ్చు, చేస్తే చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇష్టం వచ్చిన ప్రవీణ్ కుటుంబం మీద మాట్లాడాలని నేను ఆక్షేపిస్తున్నా. ప్రవీణ్ యాదవ్ ఉద్యమంలో మాతో పనిచేసిండు, టీఆర్ఎస్ నాయకులుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగిన వ్యక్తి. ఇవన్న కుటుంబాన్ని కుటుంబంపై ఆరోపణలు వేయడాన్ని మేము తీవ్రంగా మీకు అందిస్తున్నాం. ఒక్క సాయం అయినా ఇటల రాజేందర్ గారు చేసిరా, కనీసం ఇంటికి వచ్చేలా పరామర్శించాలి కదా. ఓడిపోతే వేయగలను మామూలు మీకు సంబంధం లేని వాళ్ళను, పరిచయం లేని వాళ్ళను, సంవత్సరం క్రితం చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించే ఈటల రాజేందర్ గారికి మీ క్యాంప్ ఆఫీస్కు అరకిలోమీటర్ దూరం ఉన్న ప్రవీణ్ యాదవ్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేకపోయినావో నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు కార్యకర్తల మీద ప్రేమ ఉంటే నువ్వు ఆరోగ్య రావాల్సింది, నువ్వు తప్పు చేయకపోతే ఆరోగ్య ప్రవీణ్ కుటుంబాన్ని నువ్వు పరామర్శించాల్సింది. హాస్పిటల్ యాజమాన్యం కంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ మీద ఆయనకు ప్రేమ ఎక్కువైపోయింది. తన కోసం పనిచేసిన కుటుంబం కంటే ఇవాళ హాస్పిటల్ సూపరింటెండెంట్ పైన తనకు ప్రేమ ఎక్కువైంది. ఇవాళ ప్రవీణ్ కొట్టడం వల్ల ప్రవీణ్ శారీరకంగా చాలా లాస్ అయిపోయింది, మొత్తం కిడ్నీలు ఖరాబ్ అయింది. తను చాలా లావ్ అయిపోయింది, చాలా మంచిగా ఉన్న ప్రవీణ్ ఆరోగ్యం ఉన్న ప్రవీణ్ అనారోగ్యం ఖరాబ్ అయింది. తను చనిపోతే గుండె పేరుతో ఏదో కారణంతో చనిపోయిందని అంటావా? చిన్న వయసులో ఎవరికైనా అంత ఈజీగా గుండెపోటు వస్తుందా? తెలంగాణ హైదరాబాద్ వరకు ప్రజలు వినగదా, మేఘాలు వినగదా, నువ్వు ఏ రకంగా మాట్లాడవని చెప్పి ఈటల రాజేందర్ గారు భాషపోయిన ప్రవీణ్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు నేను డిమాండ్ ఇస్తా ఉన్నా. నువ్వు పార్టీ ఎట్లాగో కుటుంబాన్ని ఆదుకోలే, కానీ చనిపోయిన కుటుంబం పైన ఆరోపణలు చేయడం, నీ అంచనాతో ఆరోపణలు చేయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నేను ఎప్పుడూ రాజకీయం గురించి నేను ఎప్పుడూ శివ రాజకీయం చేయలే. ఆ రోజు ప్రవీణ్ చనిపోయినప్పుడు కూడా నేను ఎక్కడ ధర్నా చేయలే, ఎక్కడ రాస్తారోప చేయలే. నేను చేయదలుచుకుంటే నాకు పెద్ద సమస్య కూడా కాదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులందరినీ సమీకరించి ఉద్యమించిన నాకు ప్రవీణ్ చనిపోయినప్పుడు నేను చేయదలుచుకుంటే నేను చేసేవాడిని. కానీ పార్టీ మీద ప్రేమతోని కాలం నిర్ణయిస్తుంది. ఎవరైతే పాపం చేస్తారో పాపం చేసే వాళ్ళ పరిస్థితిని కాలమే నిర్ణయిస్తాయని చెప్పి మేము ఒప్పుతున్నాను. అది నేను చేసిన తప్ప. నేను రాజకీయం చేయదలుచుకుంటే, నేను అభాస్ పాలు చేయదలుచుకుంటే, నువ్వు చేసిన తప్పుకు నీ తప్పును ఎత్తు చూపాలంటే నేను ఆరోగ్య చేసేవాడిని. కానీ ఆ పని నేను చేయలేదు, ఎందుకంటే ఏదో ఒక రోజు పాపం అంటే ఉద్దేశంతో ఇవాళ మేము ఉన్నాం. నీ వల్ల మా బంధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ అమ్మాయి చిన్న వయసు 20 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయింది. మిగతా 70 సంవత్సరాల జీవితం భర్తలేని జీవితాన్ని ఎట్లా గడపాలో ఇవాళ మా యాదవ సోదరులు ఆలోచించాలి. ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆలోచించాలి, కుటుంబాన్ని ఆలోచించాలి. చిన్న బాబు 1 సంవత్సరం ఉన్నాడు, తల్లి లేని ఒక బిడ్డగా తను పెరగాలా? పెరగడం నీకు ఇష్టమా? ఎదిగిన కొడుకు పోయిందని చెప్పి ఆ తల్లి ఎంత కుమ్మికుమ్మ నడుస్తుందో ఇవాళ ఆ యాదవ సుధలకు కనిపిస్తలేదా? ఇదేనా మేము నేర్చుకున్న కులానికి మీరు బాసడగా ఉండేది? కులం పేరు చెప్పి రాజకీయాలు చేయడం అంటే ఇదేనా అని వాళ్ళు నేను ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి ఒకసారి ఆలోచించండి, మీరు కులాన్ని రాజకీయం చేయకండి, ధర్మం వైపు నిలబడండి, ధర్మం గురించి ఆలోచించండి. ఇవాళ అధర్మం చేసే నాయకుల పక్షాన నిలబడి మీరు కులాన్ని అభాస్ పాలు చేయొద్దని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సోదరులను ఇవాళ నేను కోరుతా ఉన్నా. ఏం పాపం చేసింది రాజకీయ ప్రవీణ్ కుటుంబం? నీకోసం 6 నిమిషాలు పనిచేయడమే వాళ్ళు చేసిన పాపమా? ఎందుకు పరామర్శించలేకపోయినావు? నువ్వు పరామర్శించలేదంటేనే నీ అంతరాత్మ చెప్పింది నువ్వే చంపించిన కానీ. ప్రవీణ్ చావు కారణం ప్రవీణ్ మానసికంగా శారీరకంగా హింసించడం వల్లనే ప్రవీణ్ చనిపోయిన విషయం ఇవాళ సభ్య సమాజానికి అందరికీ తెలుసు అనే విషయం ఇవాళ మరొకసారి మీడియా సమక్షంలో ఇవాళ చెప్పదలుచుకున్నాం. ఆ రోజు ప్రవీణ్ మీద
పోలీస్ స్టేషన్ ఒక తప్పుడు కేసు నమోదు చేశారు. తప్పుడు కేసు నమోదు చేసి కేసు పెడితే ఆ రోజు ఈ గ్రామ సర్పంచ్ దయాకరెడ్డి గారిని తీసుకొని పోలీస్ స్టేషన్ వేరు. తను చేసిన తప్పుకు నిజంగా తప్పు చేస్తే ఆ శిక్షణకు అప్పుడప్పుడు బెయిల్ ఇవ్వాలి వాస్తవానికి అయితే. మరి ఇంతవరకు ఆ కేసు ఏమైంది? నిజంగా నిన్న ఇతర ఆరోపించరు కదా, ఆ ఆరోపణలతోనే హాస్పిటల్ పెట్టిండు, అది చేసిన ఇది చేసిండు, అది తప్పు చేసిన చెప్పి ఒకవేళ ఆరోపిస్తే ఆ వాటి మీద నువ్వు కంప్లైంట్ ఎందుకేలా మీ హాస్పిటల్ యాజమాన్యం నువ్వు ఏ కారణంతో ఆ కంప్లైంట్ కూడా ఇవాళ మా దగ్గర ఉంది, ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉంది, ఇవాళ ఈ కుటుంబ సభ్యుల దగ్గర ఉంది. ఈటల రాజేందర్ గారు బహిరంగ చర్చకు వస్తే వీటి మీద మేము చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.